विश्वकर्म समारंभां विश्वरूपार्य मध्यमं अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां वागर्धाव्यव संप्रक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ डीपी तेलुगु टीवी यूट्यूब चैनल याजमान्यानिकि श्रोतलकु ना हृदयपूर्वक नमस्सुमांजलुलु मकर संक्रांति पर्वदिनानि గురించి ఈ రోజున రెండు ముఖ్యమైన విషయాలు చెబుదామని మీ ముందుకు రావటం జరిగింది. సంక్రాంతి పండుగ అంటే అది 30 రోజుల పండుగ. ఈ పండుగను సూర్యనారాయణమూర్తి ధనుర్రాశిలో ప్రవేశించిన దగ్గర నుండి మరలా మకర రాశిలో ప్రవేశించే వరకు కూడా అత్యంత ఉత్సాహంతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. చివరి 3 రోజుల్లో భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ప్రవేశించే రోజునే మకర సంక్రమణంగా భావిస్తారు. ఈ మకర సంక్రమణ పర్వదినాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవాలి. భోగి అంటే భోగానికి ప్రతీక. భోగి రోజున అందరూ కూడా తమ ఇళ్ల ముందు చక్కగా ముగ్గులు తీర్చి పాతతనాన్ని వదిలిపెట్టేసి కొత్తతనాన్ని ఆస్వాదించడాన్ని భోగి అంటారు. తర్వాత సంక్రాంతి పర్వదినం. ఈ సంక్రాంతి పర్వదినం రోజున అందరూ కూడా ప్రాతకాలనే లేచి అభ్యంగ స్నానాలు ఆచరించి రేగుబళ్ళను భోగి పళ్ళుగా స్వీకరించి తలంటు స్నానాలు ఆచరించేసి ఇష్టదేవుడైనటువంటి సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే వారి జీవితం సుఖశాంతులతో వికసింపజేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ పండుగలో సూర్యనారాయణమూర్తిని ఆరాధించటమే ఈ యొక్క పండుగ ముఖ్య ఉద్దేశం. సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి ఉత్తరాయణ ప్రారంభ కాలంలో పితృదేవతలను ఎవరైనా కూడా స్మరించుకొని వారు పుణ్యలోకాలకి వెళ్ళటం కోసమై అందరూ కూడా దాన ధర్మాలు చేస్తే వారి ఆత్మలు శాంతి కలిగి వారు ఆ శివ సన్నిధానానికి చేరుకునేటువంటి అదృష్టం దక్కుతూ ఉంటుంది. అందుకనే ఈ మకర సంక్రాంతి పుణ్య సమయంలో అందరూ కూడా దాన ధర్మాలు చేస్తారు. అలాగే ఆరు కాలం కష్టపడుతున్న మనకు పశువులు అంటే ఎడ్లు వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి కనుమ రోజు వాటికి చక్కగా అలంకరించేసి ఆ పశువుల్ని కూడా పూజ చేయటంలో పూజ చేయటం కూడా మనము పశుపక్షాదులనే కాకుండా మానవుల్ని కూడా మనం ఆదరించినటువంటి సాంప్రదాయం మనది. అందుకు కాబట్టి ఆ పశువులకి పూజ చేయటం కూడా ఈ యొక్క కనుమ పండుగ రోజు జరుగుతూ ఉంటుంది. ఇలాగ ఈ 3 రోజుల పండుగల్ని అందరూ కలిసి బంధుమిత్రాదులు అందరూ కలిసి ఈ పండుగ నిర్వహిస్తూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పండుగ చేసుకుంటే ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కావాలన సూర్యభగవానుడు అంటే సాక్షాత్ విశ్వకర్మ స్వరూపుడే కాబట్టి ఆ సూర్యభగవానుణ్ణి విశ్వకర్మ స్వరూపంలో ఎవరైతే సేవిస్తారో వారికి అనేకమైనటువంటి సుఖఫలితాలు కలిగి ఇహలోకంలో అంటే మానవలోకంలో సర్వ సుఖాలు అనుభవించి అనంతరము
ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారు. కాబట్టి ఇలాంటి పర్వదినాన్ని మీరందరూ కూడా భక్తియుక్తమగు చిత్తంతో ఆచరణాత్మకంగా ఆచరిస్తే మీకు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యేశ్వర్య భోగ భాగ్యాలచే రక్షిస్తారని చెప్పేసి మనచావాచ కర్మణ కోరుకుంటూ డిపి తెలుగు టీవీ ఛానల్ వారికి నమస్సుమాంజలు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.